తమ్ముడు సత్య ఎక్కడున్నాడో తెలుసా? మేడ మీద పడుకున్నాడు. రే త్వరగా రండిరా, త్వరగా రండిరా, రండి. ఇక్కడే పడుకున్నాడన్నావు కదరా అన్న. ఇక్కడే పడుకున్నాడని చెప్పాడన్నా? యు షట్ అప్. నువ్వు నాకేమి సంజాయిషి ఇవ్వక్కర్లేదు. ఎప్పుడైతే నువ్వు రౌడీల్ని తీసుకొచ్చి హాస్టల్లో ఉన్న అబ్బాయిలను కొట్టించావో, ఇంత జరిగా కూడా నేను నిన్ను ఇక్కడికి ఎలా వచ్చేస్తే ఇక్కడున్న అందరినీ నేనే చెడగొట్టిన వాడిని అవుతాను సార్. వెంటనే టీసీ ఇచ్చి పంపించేయండి. ఓకే సార్. మీరు కూడా వార్డెన్స్కి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్లతో కలిసి రౌడీల్లాగా గొడవ పడ్డారు. ఎవరికన్నా ఏమన్నా అయ్యుంటే మీ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్పాలి? పేరెంట్స్ గురించి పక్కన పెట్టండి సార్, మన కాలేజీ కంటూ ఒక పేరుంది కదా సార్. ఇమీడియట్లీగా వీళ్ళిద్దరిని హాస్టల్ నుండి వెకేట్ చేయించండి. ఓకే సార్. ఈ కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకోవాలని వచ్చాం. ఇది మీరు ముందే ఆలోచించుండాలి. మీరిద్దరూ డే స్కాలర్స్గా వచ్చి చదువుకోవాలనుకుంటే చదువుకోండి, లేదా మీరు కూడా టీసీ తీసుకుని వెళ్ళిపోండి. ఇన్ని రోజులు కలిసి తిరిగి ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారంటే చాలా బాధగా అనిపిస్తుంది. మా అమ్మా నాన్నను కూడా వదిలి ఉండగలం, కానీ ఇప్పుడు మిమ్మల్ని వదిలి ఉండాలంటేనే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? గుండె పిండేసినట్టుంది. ఫ్రెండ్ ని ప్రేమించడం తెలిసిన ఫ్రెండ్ కి ఫ్రెండ్ గా ఉండడం చాలా గర్వంగా ఉందిరా. తట్టుకోలేకపోయా మామా, అందుకే సిల్క్తో అంతా చెప్పేసుకున్నా. అది సర్లే, గానీ ఈ రాత్రికి ఎక్కడ తగులుతున్నారో చెప్పండి. రోడ్డు మీద, నడు రోడ్డు మీదకి ఎందుకురా? మనకి మన మామ ఉండగా వాడింటోనే ఉంటున్నావు, చదువుకుంటున్నావు, కలిస్తే కాలేజ్కి వెళ్తున్నావు. ఎవడ్రా అది? నువ్వే. సిల్క్ ఫోటోతో కాపురం చేసే వాడిని నా ఇంట్లో పెట్టుకుంటే నా చెల్లి పరిస్థితి ఏంటి? ఊరి దేవుడో, చెప్పాపోయ్. రే ఇదంతా కుదరదు, నన్ను వదిలేంట్రా. మా ఇంట్లో నాలాగే నాకు చెల్లుంది. ఇప్పుడేంటి మీకు ఇల్లు కావాలి అంతే కదా? అవును మా. అరుణాచలం పేరు చెబితే చాలు, మొగతలపాడులో తెరుచుకొని తలుపులు కూడా తెరుచుకుంటారా?